వెల్కమ్ టు ఛానల్ SRT తెలుగు లెక్చర్స్. మనం ఈ రోజు ఆపరేటింగ్ సిస్టమ్ వీడియోస్లో రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గోరిథం డిస్కస్ చేద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ షెడ్యూలింగ్ అల్గోరిథం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మనం 2 టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ డిస్కస్ చేసాం కదా, ప్రీఎంప్టివ్ అండ్ నాన్ ప్రీఎంప్టివ్ అని. సో ఈ రౌండ్ రాబిన్ అనేది ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ అల్గోరిథం కిందకి వస్తుంది అనమాట. అంటే ఏదైనా ఒక వేరే ప్రాసెస్ కోసం ప్రజెంట్ CPU ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి దానికోసం CPUని అలా చేయొచ్చు, అది ప్రీఎంప్టివ్. సో ఇది ఎక్కువగా టైంతో రిలేట్ అయిన ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. అందుకనే మెయిన్లీ యూజ్డ్ ఇన్ టైమ్ షేరింగ్ సిస్టమ్స్. సో ఇన్ దిస్ ఏ ఫిక్స్డ్ టైమ్ ఇస్ అలాటెడ్ టు ఈచ్ ప్రాసెస్ కాల్డ్ క్వాంటమ్ ఆర్ టైమ్ స్లైస్. ఇదే రౌండ్ రాబిన్లో ఇంపార్టెంట్. సో ప్రతి ప్రాసెస్కి ఒక ఫిక్స్డ్ టైం అనేది అలాట్ అవుతుంది, దాన్నే టైం క్వాంటమ్ ఆ టైం స్లైస్ అని అంటారు. దాన్ని బేస్ చేసుకునే ఈ అల్గోరిథం యొక్క ఎగ్జిక్యూషన్ బేస్ అయి ఉంటుంది. సో CPE is assigned to a process on the basis of FCFS for a fixed amount of time. అంటే ఆ టైం స్లైస్ ఎంత ఉందో అంత టైము FCFS బేస్ మీద అలాట్ చేస్తారు. FCFS బేస్ అంటే ఏంటి? ఏది రెడీ క్యూలో ఫస్ట్ ప్లేస్ అయిందో దానికి CPU అలాట్ అవుతుంది. So after quantum expires, the running process is preempted and sent to the ready queue. ఎప్పుడైతే ప్రతి ప్రాసెస్ని ఫిక్స్ పర్టికులర్ టైం క్వాంటమ్ వరకు ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పాం కదా. సో ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ యొక్క టైం క్వాంటమ్ ఫినిష్ అయిపోయింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్న సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అనుకోండి టైం క్వాంటమ్ టైం స్లైస్. సో ఇప్పుడు P1 అరైవల్ అయింది అనుకోండి ఎగ్జిక్యూషన్ పర్పస్ కోసం. సో ఆ P1 2 యూనిట్స్ ఆఫ్ టైం వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ 2 యూనిట్స్ ఆఫ్ టైం తర్వాత P1 ఎగ్జిక్యూషన్ అది ప్రియం చేయబడి ఆపుతుంది. ఆపి ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ రెడీ క్యూలకి ప్లేస్ చేస్తారు. సో దెన్ ద ప్రాసెస్ ఈజ్ అసైన్ టు ద నెక్స్ట్ అరైవ్డ్ ప్రాసెస్. నెక్స్ట్ రెడీ క్యూలో నెక్స్ట్ ఏది ఉందో ఫ్రంట్లో ఏది ఉందో దానికి ప్రాసెస్ అనేది అలాట్ అవుతుంది. అర్థమైందా? అంటే ప్రతి ప్రాసెస్ ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గోరిథం ఆ టైం క్వాంటమ్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టైం ఏదైనా ప్రాసెస్గా టైం క్వాంటమ్ ఎక్స్పైర్ అయితే అది ప్రియం చేసి నెక్స్ట్ ప్రాసెస్కి CPU అలాట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రియం చేయబడిన ప్రాసెస్ ఎక్కడ ప్లేస్ చేస్తారు, తీసుకెళ్ళి రెడీ క్యూలో ప్లేస్ చేస్తారు. మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అవుతుంది. సో calculate average turnaround time and average waiting time using the round robin with a time quantum of 2 units. For this particular example, round robin lo time quantum anedi 2 units. Dan base cheskuni manam దీనికి యావరేజ్ వెయిటింగ్ అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఏం చేయాలి, gantt chart ప్రిపేర్ చేయాలి కదా ప్రతి దానికి. సో కంప్లీషన్ టైము, టర్న్ అరౌండ్ టైము, వెయిటింగ్ టైం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తాము, gantt chart ప్రిపేర్ చేస్తాం కదా. సో ఇక్కడ gantt చార్ట్తో పాటు ఏం చేద్దామంటే రెడీ క్యూ కూడా మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఇందులో రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గోరిథంలో gantt చార్ట్తో పాటు రెడీ క్యూ కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకు, టైం క్వాంటమ్ అయిపోయిన తర్వాత మనం ఆ ప్రాసెస్ని తీసుకెళ్ళి రెడీ క్యూలో ప్లేస్ చేయాలి కదా, అందుకని. సో ఫస్ట్ FCFS కదా, FCFSలో ఎలా మనం CPU అలాట్ అవుతుంది ప్రాసెస్కి, అది దేనికైతే షార్టెస్ట్ అరైవల్ టైం ఉంటుందో, ఏది ఫస్ట్ రెడీ క్యూలోకి అరైవ్ అవుతుందో దానికి. సో ఇక్కడ ఫస్ట్ P1 యొక్క అరైవల్ టైం 0 కాబట్టి P1 రెడీ క్యూలో ప్లేస్ అవుతుంది 0th టైంలో. సో ఫస్ట్ P1. సో P1లో ఉంది కాబట్టి రెడీ క్యూలో, సో gantt చార్ట్లో ఫస్ట్ P1 ప్లేస్ చేయండి. అంటే P1కి CPU అలాట్ అయింది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, యాక్చువల్గా P1 బర్స్ట్ టైం 5 యూనిట్స్, కానీ ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇది రౌండ్ రాబిన్ కాబట్టి టైం క్వాంటమ్ ఆ టైం స్లైస్ ఎంత ఉంటుందో అంత టైం మాత్రమే CPU ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత అది ఆ ప్రాసెస్ ప్రీఎంప్ట్ అవుతుందని చెప్తున్నాం కదా. సో ఇక్కడ టైం క్వాంటమ్ ఆ టైం స్లైస్ ఎంత, 2 యూనిట్స్. అంటే P1 2 యూనిట్స్ ఆఫ్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత దాని ఎగ్జిక్యూషన్ ప్రీఎంప్ట్ అవుతుంది. ప్రీఎంప్ట్ అయ్యి ఏం చేస్తుంది, మళ్ళీ రెడీ క్యూలో ప్లేస్ చేయాలి. సో ఈ రెడీ క్యూలో P1ని మనం ప్లేస్ చేసే ముందు ఏం చేయాలి, ఇప్పుడు 2 యూనిట్స్ ఆఫ్ టైం వరకు ఎగ్జిక్యూట్ అయింది కదా P1, ఈ లోపల వేరే ప్రాసెస్లు ఏమైనా అరైవల్ అయినాయా, ఎస్. P2 ఏమో 1 యూనిట్ టైం దగ్గర, P3 ఏమో 2 యూనిట్స్ ఆఫ్ టైం దగ్గర అరైవల్ అయినాయి. అంటే P1 ఈ 2 ప్రీఎంప్ట్ అవ్వక ముందే ఈ 2 అరైవల్ అయినాయి. అంటే P1ని మళ్ళీ మనం రెడీ క్యూలో పెట్టే ముందు ఈ P2 ఈ P3ని ప్లేస్ చేయాలి రెడీ క్యూలో. P2 P3. ఇప్పుడు preempt చేసిన P1 ని మనం పెట్టాలి. Okay? P1 ని CPU execute అవుతున్న time లో ఏ ఏ ప్రాసెస్ వచ్చేని వాటిని రెడిక్యూల్ ఫస్ట్ ప్లేస్ చేసి ఆ తర్వాత preempt అయిన P1 ని పెట్టాలి. Okay? ఇప్పుడు రెడిక్యూల్ ఫస్ట్ ఏముంది? P2 ఉంది. సో P2 కి సో ఇక్కడ P1 ఆల్రెడీ 5 units of time లో 2 units of time already execute అయింది కాబట్టి remaining works time P1 కి 3 అలా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు P2 కి allot చేద్దాము. CPU allot అవుతుంది. P2 యొక్క burst time ఎంత 3. కానీ ఇది round robin కాబట్టి 2 units of time మాత్రమే CPU execute అవుతుంది కాబట్టి remaining time 1 unit. సో 2 + 2 4. 4 units దగ్గర P2 preempt అవుతుంది. సో 4 ముందు ఏమైనా వచ్చినాయా మనకి? yes, P4 P5 వాటిని రెడీ క్యూలో ప్లేస్ చేయండి. ఓకే, ఇప్పుడు అగైన్ P2ని తీసుకెళ్ళి ప్లేస్ చేయండి. ఎందుకు? ఇంకొక 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూషన్ మిగిలింది కాబట్టి. నెక్స్ట్ P3లో ఫ్రంట్ ఉన్నది, సారీ రెడీ క్యూలో ఫ్రంట్ ఉన్నది ఏది? P3. సో P3కి CPU అలాట్ అవుతుంది. P3 యొక్క బర్స్ట్ టైం ఎంత? ఓన్లీ 1 యూనిట్. సో 4 + 1 5. P3 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఏమీ మిగలలేదు మనకి. నెక్స్ట్ రెడీ క్యూలో ఫ్రంట్ ఉన్నది ఏంటి? P1. P1కి మళ్ళీ సిపి అలాట్ అవుతుంది. ఓన్లీ 2 యూనిట్స్ ఆఫ్ టైమే అలాట్ అవుతుంది. ఓకే, 3 యూనిట్స్ ఆఫ్ బర్స్ట్ టైం మిగిలింది. ఓన్లీ 2 యూనిట్స్ ఆఫ్ టైం అలాట్ అవుతుంది, రిమైనింగ్ 1 యూనిట్ ఆఫ్ టైం. సో 5 + 2 7. మళ్ళీ P1 తీసుకెళ్ళి మనం బర్స్ట్ టైం మిగిలింది కాబట్టి రెడీ క్యూలో ప్లేస్ చేసుకుందాం. ఆ తర్వాత P1 అయిపోయింది. రెడీ క్యూలో మంది ఫస్ట్ ఏముంది? P4. P4 తీసుకెళ్తే P4కి CPU అలాట్ అవుతే దాని బర్స్ట్ టైం ఎంత? 2A ఉంది. టైం కౌంటం కూడా 2A. సో 7 + 2 9. మళ్ళీ మనం P4ని ఏమి రెడీ క్యూలో ప్లేస్ చేయక్కర్లా, ఎందుకంటే P4 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రెడీ క్యూలో ఫస్ట్ ఏముంది? P5 అలాట్ అవుతుంది. CPU 2 యూనిట్స్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. 9 + 2 11. కానీ P5 యొక్క బర్స్ట్ టైం 3 కాబట్టి 1 యూనిట్ ఆఫ్ టైం మిగులుతుంది, ఎందుకంటే టైం క్వాంటం ప్రకారం 2 యూనిట్స్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి. అందుకని P5ని మళ్ళీ రెడీ క్యూలో ప్లేస్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ ఏముంది? P2 ఉంది. P2కి అలాట్ అవుతుంది. P2కి బర్స్ట్ టైం ఎంత మిగిలింది? 1. సో 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, 12. అండ్ దెన్ తర్వాత ఫస్ట్ ఏముంది? అగైన్ P1 ఉంది. P1కి ఇంకెంత మిగిలింది? 1 యూనిట్ ఆఫ్ టైం. సో 13. లాస్ట్లో P5కి ఎంత మిగిలింది? 1 యూనిట్ ఆఫ్ టైం. సో P5 కూడా అలాట్ అవుతుంది, అంటే 14. ఓకే, ఇలా మనం గాంట్ చార్ట్ ప్రిపేర్ చేయాలి. ఇది మనం ఇక్కడ టైం క్వాంటం బేస్ చేసుకునే CPU అనేది ఎగ్జిక్యూషన్ టైం అలాట్ అవుతుంది. బర్స్ట్ టైం ఎంత ఉంటే అంత అలాట్ అవుతుంది. టైం క్వాంటం 2 అయితే 2 యూనిట్స్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అలాట్ అవుతుంది. 3 అయితే 3 యూనిట్స్ ఆఫ్ టైం అలాట్ అవుతుంది. రిమైనింగ్ మళ్ళీ రెడీ క్యూలో ప్లేస్ చేసుకోవాలి. రెడీ క్యూ ఆర్డర్ పెట్టుకుని మళ్ళీ CPU అలాట్ అవుతుంది. అది ఏమంటారు? రౌండ్ రాబిన్ రూల్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైమ్స్ రాద్దామా? కంప్లీషన్ టైమ్స్ P5కి 14. నెక్స్ట్ P1 13. నెక్స్ట్ P2 12. P5 11. సారీ P5 ఆల్రెడీ రాసేసాం కదా. నెక్స్ట్ P4 9. నెక్స్ట్ P3 ఎక్కడుంది? P1 ఆల్రెడీ కంప్లీట్ అయింది. P3 5. ఈ కంప్లీషన్ టైమ్స్ 13 12 5 9 40. ఇప్పుడు టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటి? కంప్లీషన్ టైం మైనస్ ఏరైవల్ టైం. సో 13 - 3 0. సారీ 13. 12 - 1 11. 5 - 2 7. సారీ 3. 9 - 3 6. 13 - 4 10. సో 13 11 3 6 10. ఇవి టర్న్ అరౌండ్ టైమ్స్. నెక్స్ట్ వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. వెయిటింగ్ టైం ఈక్వల్ టు టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. సో టర్న్ అరౌండ్ టైం ఫర్ P1 ఈజ్ 13. 13 - ఒరిజినల్ బర్స్ట్ టైం 5. 13 - 5 8. 11 - 3 8. 3 - 1 2. 6 - 2 4. 10 - 3 7. 8 8 2 4 7. ఇవి వెయిటింగ్ టైమ్స్. ఇప్పుడు యావరేజ్ టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయాలండి. 13 plus 7, 24, 24 plus 3, 27, 27 plus 6, 33, 33 plus 10, 43. 43 divided by 5 and 8.6 units turnaround time, and then average waiting time equal to 8 plus 8, 16, 16 plus 2, 18, 18 plus 4, 22, 22 plus 7, 29. 29 divided by 5 equal to 5.8 units. This average waiting. ఇలా మనం round robin scheduling algorithm లో రెడీ క్యూ అండ్ gantt chart యూస్ చేసుకుని యావరేజ్ వెయిటింగ్ అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక టైం స్లైస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.